ఏమైనా న్యాయం చెప్పి మేము ఆశించాం ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు ఈ రోజు దేశ ప్రధాని అయ్యిండు అంటే ఆనాడు ఎల్కే అద్వానీ ప్రమోద్ మహాజన్ గారి యొక్క కృషి ఎంతో ఉంది వారు పుట్టిన జిల్లాకు వరాలు ఇస్తాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తాడేమో అని మేము ఆశించాం లేదా ఏదైనా ఒక మంచి ఇండస్ట్రియల్ పార్కును ప్రకటించి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు గుజరాత్కు తీసుకెళ్ళినట్టుగా మహబూబ్ నగర్ జిల్లాకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి వారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలలో కనీసం 20 లక్షల ఉద్యోగాలైనా తెలంగాణ రాష్ట్రంలో కల్పించడానికి వారు ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం ఇవే కాకుండా యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిన రాష్ట్ర పునర్విభజన చట్టంలో చట్టబద్ధత కల్పించి పొందుపరిచిన అంశాలనైనా ఈ దేశ ప్రధానమంత్రి చట్టాన్ని గౌరవించి అమలు చేస్తాడేమో అని మేము ఆశించాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐటిఐఆర్ కారిడార్ 50 వేల కోట్లతో దాదాపుగా లక్షలాది నిరుద్యోగులకు ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టును బీజేపీ రద్దు చేసింది రద్దు చేసిన ఐటిఐఆర్ కారిడార్ను పునరుద్ధరిస్తారు అని మేము ఆశించాం పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు కర్మాగారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అదేవిధంగా ఎన్టీపీసీ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఐటీఐఆర్ ప్రాజెక్టు IIITలు లేకపోతే గిరిజన యూనివర్సిటీలు ఆనాడు మేము మంజూరు చేసిన వాటిని వేగవంతం చేసి అవన్నీ అమలు చేస్తాడేమో అని చెప్పి మేము ఆశించాం పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత కల్పించిన బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఏ అంశాలను కూడా ఈ దేశ ప్రధానమంత్రి ప్రస్తావించలేదు తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వలేదు గిరిజన యూనివర్సిటీ కొత్తగా ఇస్తున్నట్టుగా ఏదో చెప్పే ప్రయత్నం చేశారు పసుపు బోర్డు 5 రోజుల్లోనే బాండ్ పేపర్ రాసి ఇచ్చిన పసుపు బోర్డును ఎప్పుడో ఇస్తామని చెప్పి ఈరోజు ఏదో కొత్తగా హామీ ఇస్తున్నట్టుగా వారు ప్రకటించారు చూపిస్తున్నాడు గుజరాత్కు ఉన్న ప్రత్యేకతలు తెలంగాణకు లేవా నరేంద్ర మోడీ గారు గుజరాత్కే ప్రధానమంత్రి తెలంగాణకు కూడా ప్రధానమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది రాజకీయంగా సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీని విభేదించవచ్చు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో ఎట్లయినా ఓడించాలన్న కోరిక మీకు ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా మీరు వ్యతిరేకించడం ద్వారా వాటిని అమలు చేయకపోవడం ద్వారా తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగింది దీనికి తక్షణమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఆ జిల్లా నాయకులు జితేందర్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు పాలమూరు ప్రజలకు పాలమూరు సాక్షిగా అంబేద్కర్ విగ్రహం ముందు ప్రజలు క్షమాపణ చెప్పాలి ప్రధానమంత్రి గారు జిల్లా పర్యటనకు వచ్చిండ్రు అని అంటే జిల్లాకి ఏదైనా న్యాయం జరగడానికి జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టులు మంజూరు చేయించి ఉంటే మీ గౌరవం పెరిగి ఉండేది కానీ ఏమీ చేయకుండా మీ భజన మీరు చేసుకోవడానికి మిమ్మల్ని మీరు పొగుడుకోవడానికి రేపటి ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు దండుకోవాలన్న యావ తప్ప అక్కడ ఏమీ కనిపించలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని అపహాస్యం చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి ఇచ్చిన తెలంగాణను తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు పార్లమెంటు ప్రక్రియను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘించిందని అవమానించే విధంగా మాట్లాడిన నరేంద్ర మోడీని
మహబూబ్ నగర్ జిల్లాకు తీసుకొచ్చి సభ పెట్టడం అనేది ఇది అనైతికము నీతి బాహ్యమైన చర్య దానికోసం డికే అర్ణ గారు జితేందర్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి